ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్తస్ నిస్సరతే వాణిజునుగన్యా ప్రవాహవత్ మనకి స్వప్న శాస్త్రంలో అనేకమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు అందులో ఇవాళ ముఖ్యంగా ఏంటంటే చాలామంది అడిగినటువంటి ఒక ప్రశ్న నేను మీకు సమాధానం చెప్తాను స్వప్న శాస్త్ర సంబంధంగా చాలామంది అడుగుతుంది ఏంటంటే వాహనం కనుక వస్తే స్వప్నంలోకి వస్తే ఏమి జరుగుతుంది మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ స్వప్న శాస్త్రానికి చాలా కండిషన్స్ చెప్పాను గత వీడియోల్లో మీరు అది చూసినా అనుభవించిన మాట్లాడుకున్న దాని గురించి తదేకంగా ఉన్న ఆ రోజంతా కూడా అది అది కళ్ళోకి వస్తే దాన్ని తీసుకోవద్దు అని ఆరోగ్యం బాగోపోయినా తీసుకోవద్దు అని అలాగే పగటపూడు వచ్చేటువంటివి అంటే మధ్యాహ్నం పూట పడుకున్నప్పుడు ఉన్న స్వప్నాలు తీసుకోవద్దు అని చెప్పాను అయితే ఇక్కడ ఏంటంటే ఇవన్నీ మనకి స్వప్న శాస్త్రంలో చెప్పబడింది అయితే ఇక్కడ వాహనం వచ్చినప్పుడు ఏమిటి ముందుగా ఆ వాహనం ఎలాంటి కండిషన్లో వచ్చిందో తెలుసుకోవాలి మీరు మంచి కొత్త కారు కొత్త బైక్ వచ్చిందా లేనట్లయితే పాత కారు వచ్చిందా పాత బైక్ వచ్చిందా మీకు స్వప్నంలోకి కారులో మీరు వెళ్తున్నట్టుగా వచ్చిందా వెళ్తుంటే ఆగిపోయినట్టుగా వచ్చిందా లేదా యాక్సిడెంట్ అయినట్టుగా వచ్చిందా కారుకి లేనట్లయితే అప్పటివరకు బాగలేనటువంటి మేము బైకో కారు ఒక్కొక్కసారి చూడండి మనకి స్వప్నంలో వస్తుంటుంది మొత్తం పాతగా ఉన్నది నా కారు ఏంటి అసలు మంచి తెల్లతల్ల ఆడుతున్నట్టు తెల్లగా కలర్ఫుల్గా వచ్చింది నా కారు నాకు అంటూ ఉంటారు ఒక్కొక్కరు అదేవిధంగా కారులో నుంచి పైకి వెళుతున్నట్టుగా వచ్చిందా కారు డౌన్కి వచ్చేస్తున్నా అండి కారులో మొత్తం డౌన్ ఫాల్ అయిపోతుంది కారు మొత్తం వెనక్కి వచ్చేస్తుంది కొంతమంది ఏమంటారు అంటే స్వప్నంలో పైకి వెళ్తున్నానండి కానీ ఏమైందో తెలియదు పెట్రోల్ వెనక్కి వచ్చేస్తున్నట్టు వచ్చిందండి అంటూ ఉంటారు అసలు ఏ లా వచ్చింది తెలుసుకోవాలి ఎందుకంటే కారంట ఏంటంటే శుక్రుడు వాహనాలకు శుక్రుడు కారకుడు ఎందుకంటే సుఖాన్ని ఇస్తాడు కాబట్టి మనం శ్రమపడకుండా తీసుకెళ్తుంది కాబట్టి శుక్రుడు ఆ శుక్రకారకత్వం ధనాన్ని వాహనాన్ని వివాహాన్ని స్త్రీ సంబంధించిన విషయాలని చెప్తుంది యాక్సిడెంట్ అయినట్టుగా వచ్చింది అంటే శుక్ర సంబంధంగా మీకు ఏదో ఇబ్బంది కలగనుంది అంటే సడన్గా వాడుక డబ్బులు ఇస్తే వాడు పట్టుకుపోవడము లేదా సడన్గా ఏదైనా స్త్రీతో గొడవ రావడము వివాహ సంబంధించిన విషయంలో ఏదైనా ఇబ్బంది కలగడమో ఉంది అని అర్థం అలా కాదండి నాది పాత వాహనం కానీ ఏదో కలరేపు వచ్చింది నా తలతలాడుతున్నట్టుగా వచ్చింది అంటే మీకు ఇంకా అభివృద్ధి కలగనుంది వివాహం అవ్వట్లేదా అవుతుందని అర్థం లేదు నాలుగు డబ్బులు పెరుగుతాయని అర్థం నాలుగు రకాలుగా కలిసి వస్తుందని అర్థం ఆ రకంగా అంటే ఏదైనా కొత్త పరిచయాలు అవుతాయని కూడా అర్థం వస్తుంది అంటే ఏమిటి మీకు కారు ఉన్న కండిషన్ ఏంటి అలాగే ఇందాక చెప్పాను నేను మీకు పైకి వెళ్తున్నట్టు ఉంటే ఏమిటి కారులో చక్కగా జమ్మని పైగలుతున్నామంటే మీరు ఒక స్త్రీ సహాయంతో కానీ లేకపోతే మీ యొక్క స్వయం శక్తితో కానీ మీకున్న డబ్బులతో కానీ ఏదో చేయబోతున్నారు ధనాన్ని అందుకోవడానికి వెళ్ళబోతున్నారు అర్థం అలాగే వెనక్కి వస్తున్నట్టుగా అయింది మీకు పెట్రోల్ అయిపోయిందని మొత్తం డౌను వెనక్కి వచ్చేసింది కారు నాకు తెలియకుండా అయ్యో 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 అని కంగారు పడ్డానంటే మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కొంతమంది చూడండి నేను పలానా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నానండి దానికి ఇన్ని లెక్కలు ఏవో చెప్పాల్సి నాకు అంత మిగులుతుంది ఇంత మిగులుతుందని అలా ఏదైనా తప్పుడు లెక్కలతో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా డౌన్ఫాల్ అవ్వనుంది అని చెప్తుంది ప్రకృతి ఈ స్వప్నాలన్నీ ఏంటంటే అమ్మవారు మనల్ని అలర్ట్ చేయడం అనమాట దానికి ఒక అదొక లాంగ్వేజ్ స్వప్నం అనేటువంటిది అలాంటప్పుడు తెల్లవారుజామున ఒకవేళ దుస్వప్నం వచ్చినట్లయితే నిద్రలేచి కాలుచులు కడుక్కొని మళ్ళీ నిద్రపోయినట్లయితే మంచి స్వప్నం వచ్చేది పోతుంది ఒకవేళ మంచి స్వప్నం వచ్చింది అప్పుడు చక్కగా లేచి ఇంక మరలా నిద్రపోకూడదు అలాగే పొద్దున్నే దుస్వప్నం వచ్చినప్పుడు ముఖ్యంగా గజేంద్ర మోక్ష ఘట్టాన్ని చదువుకోవడము త్రిజట స్వప్న వృత్తాంతాన్ని చదువుకోవడము లేదా విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామాలు పారాయణం చేయడము చేయాలి కాబట్టి ఈ కారుకు సంబంధించింది కానీ బైకుకు సంబంధించింది కానీ వాహనానికి సంబంధించింది కానీ దాని కండిషన్ ఎలా ఉందో చూడండి ఆ కండిషన్ బట్టి మీకు ఆ స్వప్నం యొక్క ఫలితము మీకు గతంలో చాలా కండిషన్స్ చెప్పాను రాత్రి అప్పుడు వస్తే ఎంత ఎర్లీ మార్నింగ్ వస్తే ఎన్ని రోజులు అవుతుంది అని ఆ రకంగా ఈ స్వప్న సంబంధించిన విషయాన్ని ఈ రకంగా అర్థం చేసుకోండి